Telangana Bhavanlo Antarjatiya Mahila Dinotsava Vedikalu Ghananga Jarigayi. Ee Vedikallo TRS MP Kavitha, Deputy Speaker Padma Devendra Reddy, ZP Chairperson Tula Uma, Sunita Mahinder Reddy Topatu, Aya Jillala Nunchi Taralivachina Mahilalu Palgunnaru. Mahila Dinotsava Vedikalanu Puraskarinchukoni Kavitha Cake Nu Cut Chesaru. Anantaram Kurchilata, Chess, Carams Topatu, Palu Atal and Wadi, Enjoy Chesaru. Ikarikamlo, Mahalubhari, Sankelo Palgunaru. Isandrapanga, Kavitha Matladaru. Rastam Yerpadaka Mundu, Telangana, Andirangalo, Anagado covered in the Niteliparu. Mahalaku, Gata Prabutuali, Yalanti, Nyay and Chele, the Naru. Telangana, Vachunataravata, CMKCR, Mahalaku, Athetica Pradhani, the Kalpistunarani, Chaparu. Gata Arvai Samachralga, Andirangalo, Anagado covered at 20 Rast. అన్ని రంగాల్లో పేదరికంతోనే వెనకబడ్డటువంటి రాష్ట్రం మరి అటువంటి పేదరికంతో ఉన్నటువంటి రాష్ట్రంలో వెనకబడ్డటువంటి రాష్ట్రంలో సహజంగానే తెలంగాణలో మహిళలకు ఉండేటటువంటి కష్టాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటే సంపన్నంగా ఉన్న ఒక కుటుంబంలో మహిళ డిఫరెంట్ గా కొంత సుఖంగా ఉంటది కొంత ఆర్థిక వనరులు అవైలబుల్ ఉంటాయి చదువు అవైలబుల్ ఉంటది కొంత ముందడుగేసేటటువంటి పరిస్థితి ఉంటది కానీ పేదరికంతో ఉన్న కుటుంబంలో ఖచ్చితంగా ఆ మహిళకు ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పేదరికంతో ఉన్నటువంటి రాష్ట్రంలో అన్ని విధాలుగా వెనకబడేబడ్డటువంటి రాష్ట్రంలో మన మహిళలకు ఎక్కువ ఇబ్బందులు ఉండాయి కానీ ఇవాల తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు కింద స్థాయి నుండి మహిళల్ని పైకి తీసుకురావాలి కింద స్థాయి నుండి ఎప్పుడు మహిళలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు వాళ్ళందర్నీ దగ్గరికి తీసుకురావాలని చెప్పి చాలా కార్యక్రమాలను చేస్తా ఉన్నారు అందులో మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా జిల్లాల నుండి వచ్చిన వాళ్ళకు ఒక్క ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే పుట్టినప్పటి నుంచి టెన్షన్ తల్లిదండ్రులకు ఎట్లా పెళ్లి కావాలి అని టెన్షన్ నిజానికి కొన్ని కొన్ని మన నమ్మం హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే మనకు అర్థం కాదు కానీ కొన్ని కొన్ని ఇండ్లలో 20-30 వేల రూపాయలు ఉంటే బిడ్డ పెళ్ళి అయిపోతుంది అనేటటువంటి ధైర్యం ఉంటుంది అటువంటి కుటుంబాలకు అంటే అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఇవాళ తెలంగాణ వచ్చింది కాబట్టి మన తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి 51,001 రూపాయి ఒక కుటుంబానికి ఇచ్చి మరి వాళ్ళ కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు మొదలు దాన్ని అత్యంత బలహీన వర్గాల కోసం అని పెట్టుకోవడం జరిగింది కానీ ఇవాళ ఏమన్నాం కులంతో పనిలేదు మీరు పేదవారైతే చాలు అందరికి కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పి తెలంగాణలో ఉన్న ప్రతి పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లి చేసుకునే అవకాశం ఇస్తుంది అంటే అందరికి అనిపించచ్చు పెళ్లి చేస్తే అందరికీ సహాయం ఎట్లయితే మొదలు ఆ బిడ్డకు పెళ్లికి ప్రభుత్వం ఉంది అని తల్లిదండ్రులకు భరోసా ఇస్తే ఖచ్చితంగా అమ్మాయిని చదివిస్తారు ఖచ్చితంగా అమ్మాయిని వెంటనే మనం ఏదో చేసేయాలి వదిలించుకోవాలి అనేటటువంటి ఆలోచన మాని అమ్మాయిని చదివిస్తారు 18 ఏళ్ల వరకు కనీసం ఆ కుటుంబాలు చూసుకుంటారు ఆ ఆలోచనతో కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటే నేనే ఉన్నా ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆడవాళ్లకు దళితులకు పేదవాళ్లకు 3 ఎకరాల భూమి ఇస్తామనేటటువంటి డిస్కషన్ జరుగుతుంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన మగవాళ్ళ పేరు మీద ఇవ్వకండి దయచేసి ఆడవాళ్ళ పేరు మీద ఇవ్వండి అని దాంతో వెంటనే ఒప్పుకున్నారు అవును కరెక్టే ఆడవాళ్ళకి ఇస్తే కాపాడుకుంటారు సంపద ఉంటుంది ఇంట్లో అని చెప్పి అట్లా ఇప్పుడు చాలా జిల్లాల్లో చాలా మందికి మనం 3 ఎకరాల భూమిని పంపిణీ చేసుకున్నాం డబుల్ బెడ్రూమ్లు అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ప్రారంభమైనాయో అక్కడ కూడా మహిళల పేరు మీద చేయడం జరుగుతుంది ప్రారంభం కాని చోట కూడా ఎక్కడైతే అప్లికేషన్లు తీసుకున్నాము అక్కడ కూడా ఖచ్చితంగా రేపటి నాడు మహిళల పేరు మీద ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అంటే కేసీఆర్ గారు ఆలోచన ఏంటంటే ఒక మహిళను ఎట్లా ధనికంగా చేయాలి ఒక మహిళ చేతిలో ఎట్లా ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక వనరులు పెట్టాలని చెప్పి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు అవే కాకుండా మీకు తెలుసు ఇవాళ మహిళలు ఉంటే మహిళ రైతులు ఉంటే కూడా ప్రభుత్వమే వ్యవసాయం చేసుకోవడానికి మొత్తానికి మొత్తం పెట్టుబడి ఇస్తున్నటువంటి సందర్భం అట్లా కూడా ఇదివరకు ఎక్కడ ప్రభుత్వాలు చేయలేదు అంతేకాకుండా ఇవాళ పెన్షన్ల విషయం చూసుకుంటే మన తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరికీ కూడా మొట్టమొదటిసారి చరిత్రలో 1,000 రూపాయల పెన్షన్ అన్నది కేవలం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇస్తూ ఉన్నాం దాంతో 100,000 మంది ఇళ్లలో ఇవాళ లాభం జరుగుతున్నటువంటి సందర్భం అంతేకాదు ఆసరా పెన్షన్ ఇచ్చిన ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చిన ఏది ఇచ్చినా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చేటటువంటి సందర్భం మరి ఇవన్నీ ఇస్తుంటే ఒక మాట మాట్లాడుతున్నారు అందరూ ఏమబ్బా అంత బాగానే ఉంది కానీ మీ మంత్రివర్గంలో మహిళలు లేరు ఏంది సంగతి అది ఇది అని ఊమంటే అది ఒకటి ముగ్గురు పెట్టి మాట్లాడుతున్నారు ఇవాళ నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా ఆనాడు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో 6 మంది మహిళా మంత్రులు ఉండే కానీ ఎన్ని ఎంతమంది మహిళలకు మీరు కార్యక్రమాలు చేసిరు ఎంతమంది మహిళలకు మీరు సహాయం చేసిరు నేటి మహిళలకు చాలా వ్యత్యాసం ఉంది నాటి మహిళ పరిమితులు పరిధులతో భర్తల కనుసైగలలో వంటింటికే మాత్రమే పరిమితమై
కుటుంబాన్ని సవరించుకుంటూనే ఒక ఆర్థిక శాఖను మంత్రి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలు నాటి మహిళ చేసింది. నిజంగా కూడా ఒక బడ్జెట్ రూపొందిస్తున్నారు ఈటల రాజేందర్ అన్న అంటే జమునం చూసే అంతే కదా, అంటే ఐ మీన్ టు సే జమున వదనం చూసే అన్న బడ్జెట్ రూపొందిస్తున్నారు. ఈ ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లుందో చూసుకొని, అంటే ఈ ఒక కుటుంబాన్ని ఏలాలంటే, ఒక కుటుంబాన్ని సవరించాలంటే, ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే భర్త తీసుకొచ్చిన బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి. ఈసారి పండుగ వస్తే ఎంత ఖర్చు పెట్టాలి, ఈసారి ఆర్థిక శాఖను ఎట్లా డివైజ్, హెల్త్కి ఎంత ఖర్చు పెట్టాలి, జ్వరం వస్తే ఎక్స్ట్రా ఖర్చు అయింది దాన్ని ఎట్లా పూడ్చుకోవాలి, మన భోజనానికి చుట్టాలు వస్తే ఎట్లా ఖర్చు పెట్టాలని ఎవరు డిసైడ్ చేస్తారు, ఆడవాళ్ళే డిసైడ్ చేస్తారు. మరి బడ్జెట్ ఎక్కడ పుట్టింది, బడ్జెట్ రూపకల్పన అనేది ఆడవాళ్ళని చూసే రూపకల్పన అనేది పుట్టింది. ఇది నాటి మహిళ ఒక భర్త పరిధిలో ఉండి, ఒక కుటుంబ పరిధిలో ఉండి బడ్జెట్ని కేటాయింపులు చేసుకొని చేసిన నాటి మహిళ కూడా తెలివంతురాలే. కాకపోతే అవకాశాలు లేక, అవకాశం రాక, అవకాశం వస్తే అందరం కూడా ఎక్కగలుగుతామనే లెవెల్లో, ఆకాశానికి ఎగరగలుగుతామనే లెవెల్లో నేటి మహిళ. ఇంకొకటి ఏమడుగుతున్నా అంటే, నేను అవకాశాలు ఎవరో ఇస్తారని చూడొద్దు, మనమే తీసుకోవాలి. అవకాశం తీసుకోవాలంటే దానికి చదువే తార్కాణం, చదువుకోవాలి, ఆడపిల్లలు చదివించాలి. చాలా డిస్క్రిమినేషన్ ఉంది మన దగ్గర, యావత్ భారతదేశంలో కూడా. మగపిల్లగాడు అనగానే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తున్నాం, ఆడపిల్ల అనగానే పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్ తక్కువది అంటలేను, గవర్నమెంట్ స్కూల్ చదివిన వల్ల ప్రతిభగల వారుగా తయారవుతూ ఉన్నారు, అంత స్ట్రెంగ్తన్ అవుతూ ఉన్నాయి. కానీ ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, అమ్మ దగ్గర పోరాటం మొదలు కావాలి. దీని కారణం ఎవరు, అమ్మ. అమ్మ ఏం చేస్తుంది, అమ్మనే నా బిడ్డను తప్పకుండా ఆడపిల్ల నేను మంచి స్కూల్లో చదివించగలుగుతా, గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రతిభగల దాని లెక్క తీర్చిదిద్దగలుగుతా అని అమ్మ అనుకున్నప్పుడు మనకు సాధికారత వస్తుంది. సాధికారత ఎవరో సాధించి పెట్టలేరు. ఉపన్యాసాలు ఇస్తే సాధికారత రాదు, వేదికలెక్కి మాట్లాడితే సాధికారత రాదు. సాధికారత తెచ్చుకోవాలంటే మహిళలు మహిళల్ని సపోర్ట్ చేసుకుంటూ మహిళలే తనకు అవకాశాలు కల్పించుకున్నప్పుడే సాధికారత సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా మహిళలందరూ యూనిటీగా ఉండాలి. ఎందుకంటే ఒక సామెత ఉంది, 36 జుట్లు కలిసి ఉంటాయి కానీ 3 శిఖలు కలిసి ఉండే అంటారు మనల్ని. ఆ దాన్ని తిరగరాయాలి, ఆ చరిత్ర తిరగరాసి 36 జుట్లు శిఖలు కూడా కలిసి ఉంటున్నాయి, మీరే కలిసి ఉంటలేరని చెప్పాలి. ఇప్పటికీ మన డ్వాక్రా మహిళలు నిరూపిస్తూ ఉన్నారు. గ్రూపులలో ఉన్న మహిళలందరూ కూడా చాలా చక్కగా తమ పరిధిని తెలుసుకొని వాళ్ళు యూనిటీగా ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నీళ్ళు ఇస్తా అని చెప్పి, నీటి ఎద్దడి లేకుండా చేస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన ఇంటింటికి మంచినీళ్ళ కార్యక్రమాన్ని ఇవ్వబోతా ఉన్నారు. దానికి మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూర్చోండి అమ్మ. తెలంగాణ రాష్ట్రాన్ని